నెల్లూరు జిల్లా ప్లీనరీ సాక్షిగా నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కోసం 50 లక్షల రూపాయల వినాలని ఆయన ప్రకటించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని నాయకులు చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. నన్ను మాట్లాడమని చెప్పిన అంశం పేదలందరికీ ఇళ్ళు. ఈ పేదలందరికీ ఇళ్ళు అనేది ఒక చరిత్ర, భారతదేశ చరిత్ర కాదు, ఒక ప్రపంచ చరిత్ర. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున పేదలందరికీ ఇండిచ్చిన రాజకీయ నేత ఎవరోని గిన్నిస్ బుక్ రికార్డు పెడితే 1, 2, 3, 4, 5 నంబర్ 10 దాకా ఒకే ఒక్క పేరు వస్తుంది. అది వైఎస్ జగన్, వైఎస్ జగన్, వైఎస్ జగన్, వైఎస్ జగన్, వైఎస్ జగన్ అని చదువు. అలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చరిత్రలో ఒక సువర్ణ యుగం, ఇలాంటి పరిపాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని చెప్పని కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు దివంగత మహానేత సంక్షేమం కోసం 10 అడుగులు వేస్తే ఆయన బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1000 అడుగులు వేశారని చెప్పని కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ లోకాన ఉన్నా రాజశేఖర రెడ్డి గారు తృప్తిగా సంతృప్తిగా నేను మరణించినా నా పరిపాలన మరణించలేదు, నా ఆలోచన మరణించలేదు, నా బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనల్ని కొనసాగిస్తున్నారని సగర్వంగా సర్గంలో సంతం చెప్తున్న విధంగా ఉంది సాగుతోంది సోదరులారు. కాకపోతే కొన్ని విషయాలు మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు. అదేం విచిత్రమో కానీ నాకు రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు తెలియవు, వ్యూహాలు అసలే తెలియవు. మనసులో ఒకటి బయట ఒకటి నా చాటరాదు. దానివల్ల అక్కడక్కడ నాకు కొంచెం నష్టం కూడా జరుగుతుంటుంది. కానీ నా వయసు 52 మహా అంటే దేవుడు వేతనిస్తే మరో 20 ఏళ్ళు ఉంటాం. ఇది పార్టీ ప్లేనది, పార్టీ నాయకుల కార్యకర్తల ముందే చెప్పుడు. పార్టీ నాయకులు కార్యకర్తల గురించి నా ముందు మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రులు కాకండి గోవర్ధన్ రెడ్డి గారు, నా పెద్దన్న కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. వారు చెప్పిన మాటలతో అక్షరం పొలిగోకుండా ఏకీభవిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే అయితే వేదికల మీద మనం కార్యకర్తల గురించి మాట్లాడి, కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదని చెప్పి, కార్యకర్తలు మా దేహాల్లో భాగమని చెప్పి మనం దాన్ని మాటలకే కాకుండా చేతల్లో కూడా చూపించాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి సైన్యంగా మనం చేస్తూ ఉన్నాను సోదరులారా. ఈరోజు భారతదేశాన్ని కాపాడేదానికి, శత్రు దేశాలతో పోరాటం చేసేదానికి తమ కుటుంబాలకు దూరంగా సిఐటీ మంచి ప్రాంతాల్లో ఎరుకలు తిరిగించే చలిలో బిడ్డలకి కుటుంబాలకు దూరంగా తమ ప్రాణాలను కణంగా పెట్టి దినం దినం మన కణం కణం దేశ మాతకే సమర్పణం అంటూ భారతదేశాన్ని విదేశీ శక్తుల నుండి సైన్యం కాపాడుతుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేదిక మీద ఉండే మనందరినీ కూడా మన వ్యతిరేకుల బారి నుంచి, మన విష ప్రచారాల బారి నుంచి గ్రామ గ్రామాన కాపాడేది పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు వేదిక మీద ఉండే మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు జగన్ గారి రూపంలో. మనం ఎమ్మెల్యే లయం, ఎంపీ లయం, మనమేమి దైవాంశ సంభూతం కాదు. మనల్ని మించిన సమర్థులు అవకాశాలు ఇస్తే వీళ్ళలో చాలా మంది ఉన్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు మంచి నటులు, ఇంకా చాలా మంది నటులు ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, దీనరేంటి గారి దగ్గర నుంచి చాలా మంది. కానీ అవకాశాలు రాక ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల మంది నటుడు ఒక్క చిత్రంలో నటించడం, అలా అవకాశాలు రాక చాలా మంది ఎమ్మెల్యేలు కాలా ఎంపీలు కాలా కానీ
అవకాశాలు వచ్చింటే మనకంటే సమర్థవంతంగా ఉండే రాజకీయ వ్యక్తిత్వం, రాజకీయ విలువలు, రాజకీయ కష్టం తెలియజెట్టను వీళ్ళల్లో చాలా మంది ఉన్నారని చెప్పి కూడా సవినయంగా మనం చేస్తున్నాను సోదరులారు. కానీ వాళ్ళకు రాని అవకాశం మనకు వచ్చింది ఆ భగవంతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం వచ్చినప్పుడు మన కోసం జెండా భుజాన వేసుకుని పనిచేశారు. మరి ఈనాడు ఆ యొక్క కార్యకర్తల ఉన్నతి కూడా చూడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకే ఈ వేదిక మీద నుంచి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మనం చేస్తూ ఉన్నా, ప్రభాకర్ అన్న మీరు ఈ సమయంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక్క మాటలో చెప్పాలంటే సరైనోడు 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 అన్న మాట పనికొస్తుంది. ఈరోజు జిల్లాలో మేమందరం కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మీ బంధం ఈనాటిది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి చాలా మంది భయపడే రోజుల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దీక్షతో రాజకీయ పదవులు పొందిన చాలా మంది ఆ కుటుంబానికి దూరంగా ఉంటే ఆనాడు మీరు వ్యాపారస్తులుగా ఉండి ఢిల్లీలో గల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే రోజుల్లో అధికారాన్ని మెంతుడితో సమానంగా చూసి పార్టీకి అండగా నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చాలా మంది వచ్చేశారు, చాలా చాలా మంది. కానీ జగన్ గారు ముఖ్యమంత్రి కాలేదని తెలిసిన తర్వాత వచ్చిన దానికంటే చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న నగర కార్పొరేషన్ ఎన్నికల్లో జట్టు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర వేసుకుని ఇదే కళ్యాణ మండపంలో రక్షణ ఇచ్చిన వ్యక్తులు, కష్టాల్లో వైసీపీతో ఉన్న వ్యక్తులు. కాబట్టి చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా చేశాడు పార్టీ కార్యకర్తలకి నాయకులకి అనిపించాలా అన్న కోరిక. దానికి ఒక ఉదాహరణ చెప్పి ఒక సూచన చెప్పి నా మాటలు ముగిస్తా. మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పేరు చెప్పడం బాగుండదు, కానీ ఓ కార్యకర్త వారానికి 4 సార్లు వచ్చేవాడు, గంటల గంటలు నాతో ఉండేవాడు. తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ నలిగేది కాదు. నేను ఆ కార్యకర్త బాగా ఉంటాడు అనుకున్నాను. ఒకసారి ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్దామని నేను నా కార్యకర్త పేరుతో 78 రోజులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4017 ఏళ్ళకి పోతే అనేక సంఘటనలు, ముఖ్యంగా ఈ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ కార్యకర్త గురించి చెప్తా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ యొక్క ఇంటి లోపల పరిస్థితి చూస్తే నాకే కడుపు పండింది. ఇద్దరు బిడ్డలు ఏం చదువుకుంటున్నారు బాబు అని అన్నారు. 9th క్లాస్ ఒకరు, 7th క్లాస్ ఒకరు అని. స్కూల్కి పోతున్నారా అన్నారు. పోవటం లేదన్నారు. ఏమీ అన్నారు. కరోనా అప్పుడు పోలేకపోయినా తర్వాత ఫీజులు కట్టలేక స్కూల్లోకి పోలేదని. నాకైతే 12 వచ్చాయి,